ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఈ నెల 19వ తేదీన ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం తదితర ప్రాంతాల్లో దీన్ని చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18-19వ తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. ఇక భారత కాలమానం ప్రకారం అయితే 19వ తేదీ మధ్యాహ్నం 1:30 చంద్రుడు సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని దేశాల వారు పూర్తిగా వీక్షించొచ్చట. మెక్సికోలో కూడా ఇది దర్శనమిస్తుంది. దీన్ని ఫ్రాస్ట్ మూన్ అంటే మంచుతో కప్పబడిన చంద్రుడు అని పిలుస్తారని నాసా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం అని కూడా వివరించాయి. ఇక ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పాసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా దర్శనమివ్వనుంది. పాక్షిక చంద్రగ్రహణం ఈ నెల పౌర్ణమితో పాటు కలిసి రానుంది. దీన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా అభివర్ణిస్తున్నారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దీనికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. శరదృతువు చివరి పౌర్ణమి కూడా ఇదే. గ్రహణం టైంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97% ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఇక సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణాన్ని ప్రజలు చూసేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటే ప్రత్యక్ష ప్రసారం చేస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పకుండా ఇళ్లలో నుంచి బయటికి వచ్చి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడాలంటూ కోరుతోంది. ఇక అమెరికా తూర్పు తీరంలో అయితే ఈ అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల వరకు చూడొచ్చట. పశ్చిమ తీరంలో ఉన్న వారు రాత్రి 11 గంటల నుంచి 1 గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉందని నాసా చెబుతోంది.